స్థానిక బాగానే ఉంది ఆయన చెప్పిన పథకాలు ఉన్నాయి అన్నీ అమలు పరిస్తే బాగుంటుంది దానికి కావాల్సిన మనీ కూడా రావాలి కదా అందుకే ఏదో డిపాజిట్ పథకాలు ఏదో పెట్టాడు కదా ఆయన అవన్నీ సాక్రిఫైస్ చేస్తే బాగానే ఉంటుంది అంటే అప్పుడు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వరకు అందినా చాలు మిడిల్ ఫ్యామిలీస్కి ఎటు తిరిగి రావు లేబాయ్ హైయెస్ట్ వాళ్ళకి రావు అలా మిడిల్ చిన్న వాళ్ళకి వాళ్ళకి అందితే ఆ పథకాలు బాగానే ఉంటాయి చంద్రబాబుకి ఈయనకి డిఫరెన్స్ చాలా ఉంది ఇప్పుడు ఈయన చెప్పిన పథకాలు నవరత్నాలని కనుక కరెక్ట్గా ఫాలోయింగ్ అవుతే చాలా బాగుంటుంది ఆయన ఉన్నప్పుడు అవన్నీ లేవు కదా అందిన మహారాజుకి అందింది లేని మహారాజుకి లేదు అది ఒక జగన్ కనుక జాగ్రత్త చేసుకుంటే 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ అయినా ఆయన ఉంటాడు లేదంటే చంద్రబాబు లాగానే అవుతాడు అది పరిపాలన జగనే వస్తాడండి ఇవాళ తెలంగాణ చూసుకున్నాము ఆ రోజు కేసీఆర్ గారు పోతారని పోయి ఆడ నానా విధంగా మాట్లాడుకున్నారు అందరూ స్టిల్ ఈ రోజు కూడా ఏది పెట్టినా కేసీఆర్ వస్తాడు అలాగే జగన్ కూడా సూపర్ బలంతా జాగ్రత్తగా చేసుకోవాలి కాస్త పక్కన వాళ్ళు కూడా అఫీషియల్స్ ఐ కేటగిరీ వాళ్ళది సలహాలు తీసుకుని జాగ్రత్త చేసుకుంటే జగన్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటే కొంతకాలం అయితే కానీ జనరల్ టాక్ కూడా తెలుస్తుంది అంతే కానీ ఇప్పటికి ఆయన వచ్చి 1 సంవత్సరం అవుతుంది సుమారుగా ఆ నిర్ణయాలన్నీ కరెక్టా కాదన్నది కొద్దికాలం అయితే తెలుస్తాను చంద్రబాబు గారి టైంలో ఎలా ఉందన్నది పబ్లిక్ చెప్తున్నారు కదండి అంటే ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేస్తారు కొన్ని చేయరు అది ఇంకొక 6 నెలలు 7 నెలలు ఆగితే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారా లేకపోతే జగన్ గారు బాగా చేశారా అని తెలుస్తుంది చంద్రబాబు నాయుడు పాలనను ఈయన పాలనని ఇద్దరిని కంపేర్ చేయలేము అది వేరు ఇది వేరు కదా బేసికలీ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆయన పాలన చేసిన అనుభవం ఉందిగా ఎందుకంటే కొత్త కదా ఆయన తెలుసుకోవడం కొంచెం టైం పట్టచ్చు 50-50 వీ కాంట్ గెస్ ఎందుకంటే జనాలు ఎలా చూస్ చేసుకుంటారని ఎలా చెప్తాం మనం కానీ నిదానంగా చేసి ఉంటే బాగుండేది ఏదైనా పని హడావిడిగా చేస్తున్నట్టుగా ఉన్నాయి కొన్ని పనులు 5 ఏళ్ల టైం ఉండగా ఇప్పటికిప్పుడే గబగబా అన్నీ చేయాల్సిన పని ఏం లేదు కదా అది కొంచెం నిదానంగా ఇదే పనులు కొంచెం నిదానంగా చేసి ఉంటే ఇంకా బాగుండేది ఏదో అవినీతి అంతమంది ఇచ్చాలని చెప్పేసి గబుక్కన మొదటి నెలలోనే అన్ని అవి ఇవి చేసేద్దాం అనుకుంటే ఎవళ్ళైతే మీరు పట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు పట్టుకోలేరు కదా కొంతకాలం వాళ్ళు చేయనిచ్చి 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు చేసిన పనులు చేసి ఉంటే జనానికి ఇబ్బంది ఉండేది కాదు ఆయనకి మంచి పేరు వచ్చేది ఏదన్నా జరుగుతున్నప్పుడు గబుక్కన వెంటనే అలర్ట్ అయిపోయామనుకోండి అసలు దొంగలు దొరకరు కదా కొంతకాలం మన పరిపాలనలో చేయనిస్తే అసలు దొంగలు ఎవరు పట్టుకోవచ్చు కదా ఈజీగా పథకాలు బాగుంది పథకాలు ఏమి పేద ప్రజలకు అందేట్టుగా ఉంటే చాలు అందరికీ అందాల్సిన పని లేదు ఎవళ్ళైతే నిజంగా అందాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందితే బాగుంటుంది అంటే కంపారిజన్ చేయడానికి అవకాశం లేదు ఎవరి గోల వాళ్ళది ఎవరి విధానం వాళ్ళదే ఒకళ్ళని మనం కంపేర్ చేసి ఇది బాగుంది ఇది బాగోలేదని ప్రజలకు ఎవరు సానుకూలంగా ఉంటే అంతే మెయిన్ వీళ్ళల్లో ప్లస్లు ఉంటాయి వాళ్ళల్లో ప్లస్లు ఉంటాయి ఇద్దరిలోనూ మైనస్లు ఉంటాయి అది మామూలే దాని మీద మనకేమి ఎందుకంటే స్థానిక ఎన్నికలు అనేది సహజంగా అధికార పార్టీ ఏది ఉందో అదే గెలుస్తుంది ఎక్కడ జరిగినా అదే జరుగుతుంది అది 1st ఇయర్లో అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత స్థానిక ఎన్నికలు వస్తే దాంట్లో ఎఫెక్ట్ ఉంటుంది చాలా బాగుంది పథకాలు కూడా చాలా బాగుంది అమ్మఒడి పథకం ఒకటి అది మట్టి కరెక్ట్ బాగా చేస్తున్నారు పాప లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము అద్దెకున్న వాళ్ళు మరి చాలామంది బాధపడుతున్నారు కదా అది కూడా చూసి పాపం ఇల్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు చాలా మంచిది వాలంటీర్లు బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు పాపం ముసలి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నాను కదా నేను ఇంటికి ఇంకా రావట్లేదు కానీ హెల్ప్ చేస్తున్నారు లేవలేని వాళ్ళకి వచ్చి ఇవ్వటము ఆటోలో ఉంటే కూర్చొని ఉంటే వచ్చి ఇవ్వటం అలా చేస్తున్నారని అంటే అది అని చెప్పలేము ఇదని చెప్పలేం ఇది మట్టికి బాగుందని చెప్తాం అంతే మళ్ళీ జగనే రావాలి గ్యారంటీగా కార్పొరేట్ ఎలక్షన్లు కూడా జగనే వస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి